తూర్పు గోదావరి జిల్లా పీఠాపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత 15 రోజుల వ్యవధిలోనే 3 చోట్ల పీఠాపురం పట్టణంలో దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. స్థానిక తారక రామనగర్‌లో జరిగిన దొంగతనం కేసు పోలీసులు ఛేదించి నిందితులను కస్టడీకి పంపారు. స్థానిక బొజ్జావరి తోటలో నివాసం ఉంటున్న ఇమ్మంది దుర్గ వరలక్ష్మి అనే మహిళ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి మరియు నగదును దొంగలించారంటూ పీఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేర స్థలాన్ని పీఠాపురం పట్టణ ఎస్ఐ శంకర్రావు మరియు క్లోజ్ టీం వారు పరిశీలించారు. బాధితురాలు దుర్గ వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతిరోజులాగే ఇంటికి తాళాలు వేసి నైట్ డ్యూటీకి వెళ్లడం జరిగిందని, ఉదయం తన తల్లి ఇంటిని శుభ్రం చేయడం నిమిత్తం వచ్చి జరిగిన దొంగతనాన్ని తెలపడంతో పీఠాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందని, ఒక బంగారం చైను, ఒక జత బంగారం మ్యాటీలు మరియు వెండి వస్తువులతో సహా 1,06,000 రూపాయల నగదు దోచుకుని వెళ్లినట్లు ఆమె తెలిపారు. అనంతరం పీఠాపురం పట్టణ ఎస్ఐ బి శంకర్రావు మాట్లాడుతూ స్థానిక బొజ్జవారి తోటలో వరలక్ష్మి అనే గృహిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్లోజ్ టీం వారి ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. అలాగే పీఠాపురం పట్టణంలో ఎవరైనా వ్యక్తులు వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు పట్టణ పోలీస్ స్టేషన్ లో తెలిపి ఇంటిని భద్రత చేసుకునే బాధ్యత పూర్తిగా ప్రజలకు ఉందన్నారు. ఎన్ని ఘటనలు జరిగినా ప్రజల్లో మార్పు రావడం లేదని, ఇప్పటికైనా వేరొక ప్రాంతానికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా పట్టణ పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని చెప్పారు. ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. చైను, చౌలీలు, మాటీలు, 5 ఉంగరాలు, క్యాష్ 1,10,000, 1,06,000 క్యాష్, ఈ వెండి ఒక 20 తులాలు ఎండు ఉంటుంది, మొత్తం అన్ని పోయినాయి. బంగారం విలువ 1,20,000 దాకా ఉంటుంది. ఉదయం 10 గంటలకు బొజ్జవారి తోటలో నివాసం ఉన్న ఇమ్మంది దుర్గా భవాని తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేయగా, ఈరోజు ఇక్కడికి క్లూస్ టీతో పాటుగా ఈ నేరస్థలం పరిశీలన జరిగింది. ఆల్రెడీ క్లూస్ టీము ఆ యొక్క నేరస్థలం పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఈవిడ ఫిర్యాదు 31/1/2021 తేదీన ఉదయం కాకినాడలో తన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, హోమియో హాస్పిటల్లో పనిచేస్తున్నట్లు, ఇంట్లో తను తన పిల్లలు ఉన్నట్లు, నివాసం ఉంటున్నట్లు, ఆవిడ డ్యూటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మగారు ఇల్లు ఇక్కడ దగ్గరలోనే వాళ్ళకి అప్పచెప్పి ఈమె డ్యూటీకి వెళ్ళి ఈరోజు ఉదయం వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఇలాగ ఇంట్లో తాళాలు తలుపులు తీసుకున్నాయి అని చెప్పేసి చెప్తే, ఆమె కాకినాడను వచ్చి చూసుకోగా ఆమె ఇంట్లో ఉన్న 2 బీరువాలు కూడా ఓపెన్ చేసి ఆ బీరువాలో ఉన్నటువంటి విలువైన వస్తువులు మరియు సొమ్ము పోయినట్లు ఫిర్యాదు చేసింది. గోల్డ్ సుమారుగా ఆవిడ 4,50 కాసులు చెప్తున్నారు, కొంత సొమ్ము కూడా చెప్తున్నారు. అది ఒకసారి వెరిఫై చేసుకుంటాం. బజ్జవతోటి చిన్న అన్యసం బొమ్మ దగ్గర ఉన్నాం. ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. చైను, చౌలీలు, మాటీలు, 5 ఉంగరాలు, క్యాష్ 1,10,000, 1,06,000 క్యాష్, ఈ వెండి ఒక 20 తులాలు ఎండు ఉంటుంది, మొత్తం అన్ని పోయినాయి.